हाय अंडी अंदर की नमस्कार पृथ्वीराज गार्डन की स्वागत प्लीज़ लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी मन गार्डन लो कोनी कूरगायलु उन्नायंडी मा पापकु रात्रि पंपिंचानु इंका कोनी उन्नायंडी रात्रि 10 गंटलकु पंपिंचनं काबट्टी वीडियो दियलेकपोयिनामु कोनी उन्नायि हार्वेस्ट चेसुकुंदां रंडी इक्कड चम्मकायलु उन्नायंडी इवि कट चेसुकुंदां इगो चूँ चम्मकायलु चाला लेत इकड़ चिक्कुडुकायलु चिक्कुडुकायलु कट चेस्तुन्नानु ग्रीन चिक्कुडुकायलु गिंजलु अयिते बागुन्नायि चिक्कुडुकायलकु चूँ एंत बागुन्नायि गिंजलु ఇంగో ఇక్కడ కూడా చెమ్మకాయలు ఉన్నాయండి చూడండి చాలా పెద్దగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి లేత కాయలండి ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయండి చూశారా చిక్కుడుకాయలు ఎంత బాగున్నాయో గుడ్లు గుడ్లు ఉన్నాయి బాగా కాయ కూడా ముదిరిందండి ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చాయో మరి ఇక్కడ కూడా ఉన్నాయండి చిక్కుడుకాయలు మళ్ళీ కొత్త చిగురు అనేది వచ్చి కాయలు వస్తాయండి ఇక్కడ మో ఇక్కడ కూడా ఉన్నాయండి చిక్కుడుకాయలు చూడండి చాలా పెద్దగా ఉన్నాయి గెలలు కూడా నాకు మంచిగా వచ్చాయి చూడండి ఇక్కడ కూడా ఎంత బాగున్నాయో కాయలు ఇది ఆర్కా ప్రసన్న చిక్కుడండి ఇది రైతుల దగ్గర ఉండే చిక్కుడు ఈ సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి ఇక్కడ కూడా ఉన్నాయండి చిక్కుడుకాయలు ఈ గుత్తికి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఒక్కొక్క గుత్తికి 5 కాయలు 6 కాయలు ఉన్నాయండి చూడండి ఇక్కడ రెడ్ ఆకు వచ్చలు ఉందండి ఇది కూడా కట్ చేస్తున్నాను చూడండి చాలా పెద్ద ఆకులు తోటి ఎంత లేతగా ఉందో ఇది చాలా ఉందండి ఇదంతా కట్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ గ్రీన్ బచ్చలు ఉందండి ఇది కూడా కట్ చేస్తున్నాను చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు తోటి ఎలా ఉందో బచ్చలి చాలా పెద్ద బచ్చలి ఆకులు ఇది నాటు బచ్చలండి ఈ సీడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు నాటు బచ్చలి ఇది చూడండి ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి చూడండి చాలా హెల్తీగా ఉన్నాయి గ్రీనిష్ కూడా ఉన్నాయి ఇక్కడ కూడా నాటు బచ్చలు ఉందండి ఇది కట్ చేస్తున్నా ఇక్కడ చిలక తోట కూర ఉందండి ఇదంతా హార్వెస్ట్ చేస్తున్నా చూడండి ఇలా మొత్తం తీసేస్తున్నండి తీసేసుకుంటూ ఎంత ఫ్రెష్ గా ఎంత గ్రీనిష్ ఉందో చూడండి చిలక తోట కూర ఇల్లా టమాటా నార్ పోశానండి అందువల్ల ఈ చెట్లన్నీ తీసేస్తున్నాను ఇక్కడ చిలక తోట కూర చూడండి ఎంత పెద్దగా ఉందో పెద్దగా ఉన్నంత వరకు కట్ చేస్తున్నండి నేను ఇడ కొంచెం అన్ని ఎర్రచీమలు కూడా ఉన్నాయి అనికే అంత తీసేస్తున్నా చూడండి ఎంత గ్రీనిష్ ఉందో చిలక తోట కూర ఇక్కడ సీతాఫలం ఉందండి ఈ కాయను కూడా కట్ చేస్తున్నాను పిట్టలే తినిపోతున్నాయండి పండ్లు బండితే కాబట్టి నేను ఈ కాయనైతే తెంపేస్తున్నా ఇగో మన మిద్దె తోటలో ఇగో ఈ టబ్బులో గాసిన సీతాఫల చెట్టు అండి ఇగో కాయలు తెంపేస్తున్నండి చూడండి ఎంత బాగా వచ్చాయో సీతాఫలాలు ఇక్కడ
చాక్లెట్ చెర్రీ టమాటా అండి. దూరగాయలు కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఈ గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయో ఈ టమాటాలు టేస్ట్ బాగున్నాయండి. ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి. ఇవి కూడా తోరకాయలు, ఇవి కూడా కట్ చేస్తున్నాండి. పిట్టలకి అవుతున్నాయండి ఎక్కువ శాతం. ఇక్కడ యాపిల్ బేర్ చూడండి, పండ్లు పాకానికి వచ్చినాయి కానీ ఇగో ఇట్లా పిట్టలు తినిపోతున్నాయండి. ఇగో పిట్టలు చీమలు ఎలా తింటున్నాయో చూడండి. ఈ కాయలు పెద్ద పెద్ద కాయలన్నీ ఇలా తినిపోతున్నాయండి చూడండి. పాకానికి వచ్చినంత వరకు తెంపేస్తున్నా. ఇంకో ఇది కాశ్మీర్ యాపిల్ బేర్ అని మనకి ఇచ్చారండి, కానీ ఇదైతే మోసమేను చూడండి. ఇది కాశ్మీర్ యాపిల్ బేర్ కాదు, మామూలు యాపిల్ బేర్ ఏనండి. మళ్ళీ బోడగాకరకాయలు స్టార్ట్ అయ్యాయండి చూడండి. ఎంత చక్కగా వస్తున్నాయో పిండి కూడా. ఇంకో చూడండి కాయలు, ఈ కాయలు కూడా హార్వెస్ట్ చేద్దాము, కొన్ని వెళ్తాయి చూడండి. ఎప్పుడైనా కాస్తుందని బొడగాకరకాయ చెట్టు నిరూపించిందండి. నేను పల్లీలో చెక్క వేసిన తర్వాత ఇలా పూత అనేది వచ్చి పిందెలు ఇలా వచ్చాయండి చూడండి. ఎంత పెద్దగా ఉన్నాయో పిందెలు కూడా. మనకు చెట్టు అంతా కాయలే వస్తున్నాయండి. చూడండి ఈ చెట్టుకు ఒక్కటి కాదండి, చాలా ఉన్నాయి పిందెలు. ఇగో ఈ చెట్టు అంతా పిందెనే ఉందండి. ఆ కాకర మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఈడ కూడా ఒకటి ఉందండి, దీన్ని కూడా కట్ చేస్తున్నా. ఇంకో చూడండి పైకి కాసింది. అంటే మనం పోషకాలు ఇస్తే ఎప్పుడైనా కాస్తాయి అనేది మనకు తెలిసిందండి. ఈ ఆకాకర అంటే ఈ పోషకాలతోటే కాయలు కాస్తాయి అనేది మనకు ఇప్పుడే అర్థమైంది. చూసారా ఈ ఒక్క తీగకు ఇగో పిందెలు ఎలా ఉన్నాయో చూడండి. ఇటు సైడు అంటే బ్యాక్ సైడ్ అండి, ఇది ఇంతకుముందు తెంపింది ఫ్రంట్ సైడు చూడండి. ఇగో పిందెలు చూశారు కదా ఎంత బాగా వస్తున్నాయో. ఇది ఈ బిందెలో పెట్టిన చెట్టు అండి, బిందెలో పెట్టిన. ఇదో ఆడది, ఇదో మొగ చెట్టు అండి. చూశారు కదా ఇది మొగది మాత్రం నూనె క్యాన్ల పగిలిపోయిన నూనె క్యాన్లనే ఉంది. 5 సంవత్సరాల నుంచి అలానే ఉంటుంది. ఇది మాత్రం 5 సంవత్సరాల నుంచి ఇల్లనే ఉందండి. ఇక్కడ చెర్రీ టమాటాలు అండి, చూసారు కదా దూరగాయలు కూడా కట్ చేస్తున్నా నేను చూడండి. ఈ గుత్తికి గుత్తి గుత్తున్నాయి, ప్రతి గుత్తికి 5 కాయలు ఉంటున్నాయండి ఇవి. అడుగు నుంచి కాసిందండి, మొదట్లో కాంచి కాయలు వచ్చాయి ఈసారి చూడండి. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి. అయ్యో తీగ కూడా కట్ చేసిందండి, ఎక్కడో లోపల కాసింది. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ అంత నేను తీగ బాగుతుందని ఇట్లా చెట్టుకు కట్టానండి. చూడండి ఇక్కడ కూడా చెర్రీ టమాటాలు కావండి. ఈ నాటు టమాటాలే కానీ ఈ రాములకాయలు అంటారు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇళ్ళనే సీతమ్మ వారి జడ కూడా ఉందండి. ఇది కొంచెం పెద్దగా వచ్చిందండి.
కాయ ఇన్ని చెట్టంత కాయలు ఉన్నాయి ఇవా నాకు దోరగాయలు అంటేనే చాలా ఇష్టం అండి అందుకనే ఈ చెర్రీ టమాటాలు దోరగాయలు కట్ చేస్తున్నండి ఇవి పచ్చడికి బాగుంటాయి దోరగాయలు అందువల్ల నేను దోరగాయలు కట్ చేసుకుంటున్నాను ఇట్లా పాకానికి వచ్చేనంటే కొంచెం ఎల్లే ఇష్యూ ఉన్నప్పుడు మనం ఈ కట్ చేస్తాం అనుకోండి పచ్చడి చాలా టేస్ట్ కూడా ఉంటది చూడండి ఎంత పెద్ద చెట్టు ఇక్కడ కూడా ఉన్నాయండి చెర్రీ టమాటా ఇగో ఈ కోలా టబ్లో పాలకూర పోశానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా ఉందో చూడండి మీరే చాలా ఫ్రెష్గా ఉంది పాలకూర చూడండి ఈ కోలా టబ్ నుండి వచ్చింది మనకు కేజీ కేజీన్నర కూడా ఎల్లొచ్చండి ఈ పాలకూర చూడండి ఎంత హెల్తీగా ఉందో ఆకులని కట్ చేస్తున్నండి ముట్టుకుంటేనే ఇరిగిపోతుందండి ఈ పాలకూర ఒక తోటకూర చెట్టు ఉందండి దీన్ని తీసేస్తున్నాను ఇల్ల పెట్టిన 45 రోజులకే మనకు ఈ ఆక అనేది కూరకు వస్తదండి ఒక్కొక్కటి కోయడానికి చాలా టైం పడుతుందండి నేను ఇట్లా కట్ చేస్తున్నాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో ఇక్కడ రెడ్ తోట కూర అండి ఇది కూడా కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో కలర్ ఫుల్గా ఉంది కదా రెడ్ తోట కూర తోట కూర ఇదంతా తోట కూర చిలక తోట కూర ఉందండి ఇదంతా కట్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో టబ్బుల ఇక్కడ వైట్ చిక్కుడు పింక్ బార్డర్ ఉందండి ఇవి కూడా కట్ చేసుకుందాం చూడండి ఎంత అందంగా ఉన్నాయో కాయలు చూసారా ఈ గెలకు ఇవన్నీ కట్ చేస్తానండి గెల మొత్తం దూసేస్తున్నా ఇక్కడ ఒక టమాటా ఉందండి దోరకాయలు ఇవి కట్ చేస్తున్నాను చూడండి మనకు ఎక్కడ ఏవి దొరికితే అవే కట్ చేస్తానండి ఎందుకంటే మనకు ఒక్కసారి అవపడవు కదా ఈ రోజు మన టెర్రస్ గార్డెన్ లో తీసుకున్న హార్వెస్ట్ అండి కేజిన్నర పాలకూర చిలక తోట కూర చమ్మకాయలు సీతాఫలాలు రెడ్ బచ్చలి గ్రీన్ బచ్చలి గ్రీన్ తోట కూర బోడగకరకాయలు యాపిల్ బేర్ బ్లాక్ టమాటో రెడ్ చెర్రీ టమాటో నాటు టమాటో చిక్కుడుకాయలండి ఈ చిక్కుడుకాయలు ఆర్కా ప్రసన్న రకం అండి ఇది రైతుల దగ్గర పొద చిక్కుల్లాగా వేసుకుంటారు తీగ చిన్నగా వచ్చి కాయలు బాగా వస్తాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బై